Hello friends, welcome to Tasty and Healthy channel. Iroju manam ulavalto pachadi ela tayar chesukovalo chuddam. Induku kavalsina ingredients. Udikichina ulavalu 1 cup. Munduga ulavalu teesukoni taginani water posukoni 12 gantla paatu nana pettali. Pressure cooker lo 5 whistles vache varaku mettaga udikichukovali. Tarvata udikina ulavalni నీటిని సెపరేట్ చేసుకోవాలి. ఈ నీటితో ఉలవచారు ఎలా చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో చూపించాము. డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉడికిన ఉలవలు సుమారు 100 గ్రాములు ఉంటాయి. పచ్చి కొబ్బరి 1/2 కప్, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి 4, వెల్లుల్లి రెబ్బలు 3, చింతపండు కొద్దిగా, కరివేపాకు 1 రెమ్మ, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు తగినంత, ఆయిల్. బాండి వేడయ్యాక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 గింజల మెంతులు, వీటిని దోరగా 1 నిమిషం పాటు వేపుకోవాలి. కొంచెం కలర్ మారాక పక్కన తీసి పెట్టుకుందాం. తరువాత ఫ్లేమ్ సిమ్లోనే ఉంచుకొని 1/2 నిమిషం పాటు ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకోవాలి. మీకు కారం ఇంకా కావాలంటే ఇంకొన్ని మిర్చి వేసుకోండి. కొంచెం కలర్ మారాక పక్కన తీసి పెట్టుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, చింతపండును కూడా వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని పక్కన తీసి పెట్టుకుందాం. రఫ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. కొబ్బరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న ఉలవల్ని కూడా వేసి 1/2 నిమిషం పాటు వేయించుకుందాం. తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. బాండి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని దోరగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పప్పులు కొంచెం కలర్ మారాక కరివేపాకు, కొత్తిమీరను కూడా వేసుకొని 1/2 నిమిషం పాటు వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి ఉలవల పచ్చడి తయారైపోయింది. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.